ఏంటి టోన్ మారింది? ఎవరది? ఎవరు ఉంటారు అబ్బా? ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్నా. ఆటక మీద వచ్చే వచ్చే ఎక్కడ అవసరం లేని నాయకరా జలపాతంలో ఉంది. మా నాన్న పనిలెట్టాడా? లేదండి, మా మామకి జ్వరం వచ్చింది, అందుకే నేను పంపించింది. వన పెట్టేమంటారా? మంచి ఆకలి మీదున్నాను. అట్ట పేరేంటో? మంగండి. కూరేంటో? వంగండి. వంగ మంగ వడ్డించే వడ్డించే ఏం చేస్తుంటా? పనిచేస్తుంటానండి. ఇక్కడ పాయింట్ చేయొచ్చు కదా. మీరు వయసులో ఉన్నారు, పైగా వేడి మీద ఉన్నారు. ఊరికాయ నువ్వు మాత్రం లేవంటే మీ మా అమ్మకి జ్వరం ఎప్పుడు తగ్గిపోద్ది? నాకేడు తెలుసండి. ఫోన్ చేసేవా? లేదండి. ఏ కలిసి తిందామా? కలిసి ఉందామా? ఆశ మామకి జ్వరం వచ్చిందండి, అందుకే ఆయనకు అన్నం పెట్టడానికి నేను వచ్చానండి. అన్నం పెట్టడానికి నిన్ను పంపించడం ఏంటి? ఆ ముసలి దానికి అమ్మ గాని అక్క గాని లేరా? లేరండి, అందుకే నన్ను పంపించిందండి. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే నాన్న, అందుకే అట్టి పెట్టుకున్నా. రేయ్, పెళ్లి అయ్యాక ఎన్ని అట్టి పెట్టుకో, పెళ్లికి ముందొద్దు. నువ్వు బావే పో. ఒరే, ఆ కంప్యూటర్లో జావా చగ్గుబియో వస్తాయిగా, బాగా నేర్చుకున్నావా? అవును. కిటికీ ఇంగ్లీష్ లో ఏమంటారా? విండోస్. ఆ విండోస్, డోర్ కర్టెన్స్ బాగా నేర్చేసుకో. రేయ్, నీకోసం మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, నువ్వు త్వరలో ఇండియా రావాల్సి వస్తుంది. ఇంకొంతకాలం నేర్చుకుంటానా? ఎంత నేర్చుకున్నా నొక్కి చోటే నొక్కి నొక్కి చోటే నొక్కి. అంతేరా, గమనొచ్చే. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడమా సావు మేడమా? ఇంత డల్లుగా వాయిస్తున్నారంట్రా. ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, కానీ బాగా వాయించండి బాబు. బాగున్నారా? ఈయన మీకు కాబోయే వేంకుడు. నమస్కారం. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్ళి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడు. అది అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది. మంగరాజు హాయ్. అదిగో మీ అల్లుడు వచ్చేసాడు. జన్మభూమి భూమి. అయ్ బాబాయ్, అమెరికా వెళ్తాడు ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదే. ఎంత ఇష్టం? అవును, దిగి చాలా రోజులు అయింది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టే ఉంది. ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలు అంటే ఇక్కడ దిగిన తర్వాత చెడ్డీలు దమ్మన్నాడు తెచ్చావా? రే, ఆరు చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే, నీకు కాబోయే మాంగారు. ఈయన నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు, రేపే ఈ అమ్మాయి డాడీ అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. వన్ సెకండ్. చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చీర లేదు అందుకే బాగుంది. డార్లింగ్, వెల్కమ్ టు కాశీపట్నం. వావ్, వాట్ ఎ టౌన్. మై డియర్, హలో. ఐ బాయ్, ఓ దేశ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూస్తుంటారు? అది ఇక్కడ మీరు చూసిన నాకేం చెప్పకుండా. ఎక్కడో చూసేనా? అది ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఇవ్వా. వెళ్ళిపోతుంది ఆ పండుగ బాబు. దాన్ని ఏంటి నువ్వు చేస్తున్న పని? మొన్న మా హోంగార్డ్
హెల్మెట్ లేదని 100 రూపాయలు లంచం తీసుకుంటే వాడి ఉద్యోగం పోయే వరకు మీ టీవీలో చూపిస్తూనే ఉన్నారు కదే. మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి అన్ని ఛానల్స్ లో ఎన్నిసార్లు చూపించాలి? సార్, ఇందులో అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. లేదా? నువ్వొక్కడివే ఎలా చేసావురా తప్పు? ఆ తప్పు చేయలేదు అంటలేదండి. నేను ఒప్పిస్తేనే తను తప్పు చేసింది, అంతేగాని తను తప్పు చేయలేదండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, పబ్లిక్ ఫిగర్ బాగుంటుంది. మాకు మా కావాల్సింది ఇది లేదా ఇది. యాంకర్ గారు, పొద్దున్న నేను ఇచ్చిన 10,000 తనకి ఇచ్చేయండి. 10,000 ఎలా కనబడుతున్నారు నీకు? ఆ నగలు కూడా ఇలా మనం. లేదంటే పొద్దున కల్లా టీవీల్లో పైన బొమ్మ వస్తుంది, కింద స్క్రోలింగ్ వస్తుంది, తెల్లారేసరికి మంచి పాపులారిటీ వస్తుంది. నువ్వేం బాధపడు, కష్టపడి పైసా పైసా సంపాదించి డిబ్బీలో వేసి నువ్వు ఎస్ఐకి ఇచ్చిన నగలను నేను నీకు కొనిస్తాను. అప్పటిదాకా నేను నీతోనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.